హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం రాష్ట్రంలో దళితులపై దాడులకు నిరసనగా రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చినట్లు మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ కుమార్ తెలిపారు ఇంతకీ ఎప్పుడు ఈ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చారో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీకు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్లైకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీరే చూడొచ్చు ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే గుంటూరు బ్రాడ్పేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ జేబీమ్ యాక్సిస్ జస్టిస్ దళిత బహుజన గిరిజన మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించనున్నట్లు చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ను తిట్టిన వారు మాత్రం ఇప్పుడు మంత్రులయ్యారన్నారు వైజాగ్లో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ సీఎం జగన్ను ఏదో అన్నారనే నిపంతో మానసికంగా హింసించారని ఇది సమంజసమేనని ఆయన ప్రశ్నించారు దళిత మంత్రులని చిన్న మాట అంటే ఉద్యమిస్తున్న దళిత సంఘాలు సామాన్య పేదల విషయంలో అటువంటి వైఖరిని ఎందుకు అవలంబించడం లేదని నిలదీశారు దేశంలో ప్రతి పది నిమిషాలకు ఒక దాడి జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బహుజనులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల ఏడున జైబీమ్ యాక్సిస్ జస్టిస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిచ్చినట్లు తెలిపారు ఈ బంద్ లో విద్యార్థులు విద్యార్థి సంఘాలు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు సో ఇది వాటి వీడియో ఇవ్వడానికి మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ హావ్ గ్రేట్ డే